వ్యక్తిగత కారణాలతో విడిపోయిన ఓ జంటకు కోర్టు వింత పనిష్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో భర్తను బర్గర్లు పంచాలని, భార్య 4.5 లక్షల రూపాయలను ఫైన్ కట్టాలని ఆదేశించింది. ఈ వింత ఘటన ఢిల్లీ నోయిడాలో జరిగింది. ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పర్సనల్ కారణాలతో తన భార్యకు విడాకులిచ్చి అతను మరో వివాహం చేసుకున్నాడు. అయితే మాజీ భర్త 2వ పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య 2020లో కోర్టుకు వెళ్లింది. తాను తన భర్త వైవాహిక బంధంలో ఉన్నప్పుడు భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించాడని ఫిర్యాదు చేసింది. దీనిపై 2 ఏళ్లుగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ భార్యాభర్తలు రాజీకి వచ్చారు. న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మాజీ భర్తపై కేసు వెనక్కి తీసుకునేందుకు భార్య అంగీకరించింది. కాగా జస్టిస్ సింగ్ ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మాజీ భార్యాభర్తలు ఎంతో విలువైన కోర్టు సమయాన్ని, పోలీసుల సమయాన్ని వృధా చేశారన్నారు. అందుకు ప్రతిగా వారు సమాజానికి పనికి వచ్చే చర్యలు చేయాలని ఆదేశించారు. మయూర్ విహార్ ప్రాంతంలో బర్గర్ సింగ్, వాటియే బర్గర్ పేరుతో సదరు భర్తకు రెస్టారెంట్లు ఉన్నాయి. దాంతో సదరు మాజీ భర్తను ఏవైనా 2 అనాథాశ్రమాల్లో కనీసం 100 మందికి పైగా అనాథలకు బర్గర్లను ఉచితంగా అందించాలని ఆదేశించింది కోర్టు. పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని సూచించింది. అటు మాజీ భార్యకు శిక్ష విధిస్తూ 4,50,000 రూపాయలను కోర్టుకు పరిహారంగా చెల్లించాలని, అది కూడా మాజీ భర్త బర్గర్లు పంచే రోజునే చెల్లించాలని ఆదేశించింది.